నమస్కారం మిత్రులారా, నా పేరు సేవలాల్ రాథోడ్, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మనం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఒక చిల్లర్గాడు, వాని పేరు బాల్కా సుమన్, కానీ వాని బాల్కా సుమన్ కాదు, వాని బానిస సుమన్ చెప్పాల్సింది ఈరోజు మనం. ఎందుకంటే అదే పేరు వానికి కరెక్ట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రజాపాలన నడిపిస్తున్న ఒక ముఖ్యమంత్రిని ఈ ఒక బజార్ రౌడీ, ఒక చిల్లర్గాడు మా రేవంత్ అని చెప్పు చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇది గుర్తుపెట్టుకో రే బాడకావు సుమన్, నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద కనిపిస్తే నీ ఉరికి ఉరికి ఉరికించి కొడతాం. మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి నీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు నువ్వు నీ బతికెంత, నువ్వెంత, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ఎట్లా బతుకుతున్నావు, ఎట్లా ఎంతమందిని మోసం చేసినావు, ఎవరెవరిని నువ్వు ఆ జీవితాలు నాశనం చేసినావు మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా దీని మీద నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు కొడుక. ఈరోజు మా ప్రజల తరపు నుంచి ఎన్నుకోబడ్డ మా రేవంత్ అన్నని నువ్వు ఇంత ఒక అనుచిత వ్యాఖ్య చేయడం చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా నీ కేసీఆర్, నువ్వు ఒక కుక్కలాగా బతుకుతున్నావు. నువ్వు ఆ కేసీఆర్ తిని పడేసిన ఒక బొక్కలని తిని బతుకుతున్న నువ్వు మా రేవంత్ అని చెప్పేటోడు అయినవా నువ్వు? మా రేవంత్ అని చెప్పేంత ధైర్యం ఎక్కడిది నీది? మా ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నువ్వు తెలంగాణ ప్రజల తరపున నీకు హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మా రేవంత్ అనని క్షమాపణం చెప్పాలా? నువ్వు ఖచ్చితంగా మాకు తప్పైందని చెప్పి ఈ క్షమాపణం కోరేంత వరకు నిన్ను వదిలిపెట్టామరే బాల్కా సుమన్. నువ్వు బాల్కా సుమన్ కాదురా, నువ్వు బానిస సుమన్ బిడ్డ. జాగ్రత్తగా ఉండు, నీ బతుకును బతుకు. నీకు కానీ కేసీఆర్ కానీ ఏమైనా ఇచ్చి ఉంటే అది తిని బతుకు. కానీ కథలు పడ్డావో, ఏదో ఏదో పెద్ద లీడర్ ఏదో తురుమ్ఖాన్ లాగా మాట్లాడినావో కొడక, మా రేవంత్ అన్నని ఇంకో మూడో కన్ను తెరిపిస్తే కొడక నువ్వు ఉండవు. ఖచ్చితంగా దీనికి మా యువజన కాంగ్రెస్ నుంచి మేము చాలా ఖండిస్తున్నాం మిమ్మల్ని. నీకు నీ బీఆర్ఎస్ నాయకులని ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు వచ్చేసినాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రజల తరపున మీరేమైనా క్వశ్చన్ చేయండి తప్ప ఇలాంటి బుద్ధికి ఇది తెలివి లేని పనులు, పనికి మానాల పనులు ఏదైనా చేస్తే నీకు ఖచ్చితంగా రే నీకుంటుందిరా, నీకుంటుంది.